శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మనస్తత్వ శాస్త్రాన్ని మనం పురాణాల్లోని ఇతిహాసాల్లో చాలా గమనించవచ్చు. ఆ కోణంతో పరిశీలించినట్లయితే అనేక మానసిక రుగ్మతలకి మన పురాణ వాక్యాల ద్వారా, ఇతివృత్తాల ద్వారా మంచి ఔషధాలు మనం పొందగలం. ఇవి ఒక విధంగా మనస్సు కౌన్సిలింగ్లా పనిచేస్తూ ఉంటాయి. పద్మపురాణంలో చింత గురించిన ఒక వివేచన చేస్తారు. చింత, చింత అంటే ఒకదాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ అదే పనిగా బాధపడుతూ ఉంటే చింత అని అంటూ ఉంటాం మనం. ఒక్కొక్కరికి ఒక్కొక్క చింత ఉంటుంది, అంటే దేని గురించో ఆలోచిస్తూ ఉంటారు. నిజానికి 199 బాధలు మనం మన మనస్సులో కల్పించుకున్నవే తప్ప నిజానికి బయట ఏమి ఉండవు. ఒకదాని గురించి మనం ఏర్పరచుకున్న అభిప్రాయమే మనకి సుఖంగానూ దుఃఖంగానూ పరిణమిస్తుంటుంది. ఇది వేదాంతం కాదు, ఉన్న సత్యం ఇది. ఈ సత్యాన్ని అంగీకరించలేక వేదాంతం తోచేస్తూ ఉంటాం. కానీ వేదాంతం అచ్చమైన మనస్తత్వ శాస్త్రమే. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నారు. ఇక్కడ బంధానికి కానీ మోక్షానికి కానీ మనస్సే కారణం. నువ్వు ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటుంది. పద్మపురాణాలు అందమైన మాట చెప్పారు. మరి చింత చేయడం తప్పదు కదండి, మనస్సు లక్షణం అది. మనస్సును చింత చేయకుండా ఉండు అంటే దాని వల్ల కాదు, ఇది మహాకష్టమైన అంశం ఇది ఇక్కడ. ఎందుకంటే గాలికి వీచకుండా ఉండని ఎవరైనా చెప్తారా? గాలి లక్షణమే వీచడం, మనస్సు పనే చింత చేయడం. అయితే చింత చేయడం సహితమైతే గొప్ప చింతలు రెండున్నాయి, ఆ రెండు పెట్టుకున్నారు. అది తప్ప ఇంక ఏ చింత అయినా నిరర్థక చింత అన్నారు. మరి సార్థక చింతలు రెండు కనిపిస్తున్నాయి. ఏకైవ సార్థకా చింత ధర్మస్యార్థే విచింత్యతే. ధర్మము గురించి చింతన చేయడమే మొదటి సార్థక చింతన. అంటే ధర్మం అంటే ఏమిటో ఆలోచన చేయాలి. ఈ ధర్మాధర్మ వివేచన చేసే చింతన చాలా గొప్పది. కొందరికి పాపం ఆ చింత ఉండదు, ధనం సంపాదించలేదే, ధనం సంపాదించాలి ఈ చింతన, అలాగే కోరికలు తీర్చుకోవాలనే చింతన, తన వాళ్ళందరూ బాగున్నారా లేదా అనే బాధ, ఈ చింతలే తప్ప ధర్మాన్ని ఆచరిస్తున్నానా లేదా, ధర్మాన్ని ఆచరించాలి, ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి, ఈ చింతన కలగడం కష్టం. ఒకవేళ కలిగితే వాళ్ళు ఉత్తములు అని అర్థం. కానీ ఉత్తముల చింత ధర్మబద్ధంగా ఉంటుంది, సామాన్యుల చింత లోకబద్ధంగా ఉంటుంది. ఇక్కడ అందుకే చింత చెయ్యదలుచుకుంటే ధర్మాన్ని చింతన చేయాలి. రెండవది ద్వితీయ సార్థకా చింత యోగినాం ధర్మనందిని. యోగినాం అంటే యోగముతో కూడినటువంటి చింతన, యోగులు చేసే చింతన రెండవ చింతన అన్నారు. యోగులు చేసే చింతన అంటే అది బ్రహ్మచింతన అన్నారు ఇక్కడ. బ్రహ్మచింతన అంటే పరమాత్మ గురించి చింతన చేయడం. కనుక మానవుడు చేయగలిగిన చింతలు, చెయ్యవలసిన చింతలు రెండే. ఒకటి ధర్మచింతన, రెండు ఈశ్వర చింతన. రెండే చింతనలు చెప్పారు ఇక్కడ. ధర్మము గురించి ఆలోచించాలి, ఈశ్వరుని గురించి ఆలోచించాలి, పరమాత్మకు సంబంధించిన చింతన చేస్తుండాలి. ఇది తప్ప ఇంకా ఏ చింత పెట్టుకున్నప్పటికీ కూడా అది మనల్ని బాధ పెడుతుంది. అందుకే ఈశ్వర చింతన, ధర్మ చింతన, మిగిలిన మళ్ళీ చింత అది చెప్పారు ఇక్కడ. చింతకి చింతనకి ఇంత తేడా ఉంది ఇక్కడ. కనుక చింతనలోకి మనం వెళ్ళగలగాలి. ఆధ్యాత్మిక సాధన అంటే ఏమిటో కాదు, ధర్మ చింతన, ఈశ్వర చింతన, ఇంతే ఆధ్యాత్మిక సాధన అనగా. అన్యా నిరర్థక చింత తాం నైవ పరికల్పయేత్. మిగిలినవన్నీ నిరర్థక చింతలు కనుక వాటిని తయారు చేసుకోకూడదు. ఈ చింత యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే, అంటే ధర్మ దైవ చింతన కాని చింత యొక్క లక్షణం కాయనాశకరీ చింత, శరీరాన్ని నశింపజేస్తుంది చింత. అదేవిధంగా బలతేజ ప్రణాశని, మన బలాన్ని తేజస్సుని పోగొడుతుంది. చిట్ట చివరికి నాశయేత్ సర్వసౌక్ష్యంతో రూపహాని నిదర్శయేత్. మన సుఖాలన్నీ పోగొట్టి రూపాన్ని కూడా పోగొడుతుంది. ఎంత సుందరుడైనప్పటికీ కూడా నిరంతర చింత చేస్తూ ఉంటే ఒక మానసిక రోగంలా తయారీ శరీరం శుష్కించిపోతుంది, ముఖంలో కళ తిరిగిపోయి మొత్తం అది పేలవంగా తయారవుతుంది. తృష్ణాం మోహం తథాలోభం ఏతాం చింతాహి ప్రాపయేత్. చింత వల్ల కలిగే లక్షణాలు తృష్ణ, మోహము, లోభము. తృష్ణ అంటే అత్యాశ, మోహము, లోభము, ఈ మూడు చింత వల్ల కలుగుతుంటాయి. చింత ఎంత ప్రమాదం అంటే పాపముత్పాదయే చింత చింతితాచ దినే దిని, పాపాలన్నింటినీ చేయిస్తుంది చింత. కనుక చింత పాపాలకి మూలము. ఈ మాటని పెద్దలు ఒక మాటలో చెప్తారు, చితాదహతి నిర్జీవం చింతాదహతి జీవితం అన్నారు. చితా చింత, ఆ చిత మరణించిన వాడిని తగలబెడుతుంది, చింత బ్రతుకున్న వాడినే దగ్ధం చేస్తుంది అయ్యా అని చెప్పారు ఇక్కడ. అందుకే చింత ఇంత ప్రమాదకారి గనక లౌకిక చింతలు విడిచిపెట్టి ధర్మ చింతన, ఈశ్వర చింతన చేసి జీవితాన్ని సార్థకం చేసుకోవాలని పద్మపురాణంలో భూమిఖండం అనే భాగంలో వ్యాసమహర్షి చెప్పినటువంటి అత్యద్భుతమైన వాక్యాలు ఇవి. వీటిని మనం అర్థం చేసుకుంటూ ఎప్పుడైనా ఒక లౌకిక చింతనలోకి వెళ్ళిన వెంటనే ఋషివాక్యం గుర్తు రావాలి, దాని నుంచి మరలి
వెంటనే ఈశ్వర చింతలోకి ధర్మ చింతనలోకి వెళ్ళి మనం ధన్యులం కావాలి. స్వస్తి.